కోట్లు దారికి మళ్ళించినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులు నష్టపోతే ఆ నష్టాన్ని లెక్కగట్టి వాళ్ళకు నష్టపరిహారంతో పాటు అట్లాగే కరువు మండలాలుగా వాళ్లకు వర్తింపజేసేటువంటి అన్ని కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, ప్రభుత్వం డబ్బులు కడతా ఉంది, మరి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వర్తింపజేసి మరి అట్లాగే మొక్కజొన్న కంది ఇతర పంటలకు ఎకరాకు 30,000 రూపాయలు, పత్తి అట్లాగే మిరపకు ఎకరాకు 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతులను డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఉన్నారు కొత్తపల్లె, ఆత్మకూరు, అట్లాగే పాములపాడు మండల వ్యవసాయ కార్మిక సంఘం, అట్లాగే రైతు సంఘాలు, ఇవి ఉన్న సిఐటి సంఘాల కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. దయచేసి ఆలోచించండి, ప్రజలు కూడా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిన్న దాకా కదలనేటువంటి ప్రభుత్వం అసలుకు స్పర్శ ఉందా లేదా ఈ ప్రభుత్వానికి అనుకున్నాం. స్పర్శ ఉండట్లుగా మరి 300 మండలాలు పక్కన పెట్టి 103 మండలాలు మాత్రం కరువు మండలాలుగా ప్రకటించింది. ఆ 103 మండలాల్లో కూడా మరి ఆత్మకూరు, పాలపాడు, కొత్తపల్లె, అట్లాగే జూపాడు బంగ్లా ఇలాంటి మండలాలు లేవు. అసలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అధికార పార్టీ నాయకులు ఎక్కడ గుడ్డు గుర్రానికి పండ్లు తగ్గుతున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. రైతులు ఇంత నష్టపోతుంటే పంటలు ఎండిపోయి నీళ్లు లేక పెట్టిన పెట్టుబడులు రాక అల్లాడిపోతుంటే ఒకవైపున రైతులు మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి పక్కనే ఉన్నటువంటి నందికుంటలో 40 రోజుల లోపల ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టు ఊరు తిరుగుతున్నారు, గడప గడప అంటున్నారు. గడప గడపకు పోయి కుంకుల బట్టు పెట్టించుకోవడం తప్ప నిజంగా ఆ గడపలో రైతు ఉన్నాడా? రైతులకు పంటలు పండాయా, నష్టపోయారా? ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోదాం అనేటువంటి పద్ధతిలో ఇప్పటి వరకు కూడా అధికార పార్టీ నాయకులకు